ఎలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎప్పుడు తీశారు? మొన్న ఫుల్గా వరద వచ్చిన రోజునే తీసాం. వరద వచ్చిన రోజున ఇక్కడికి వచ్చేసరికి మేము ఇక్కడే ఉన్నాము. ఇక్కడికి వచ్చేసరికి మేము ఇక్కడ రీడింగ్ కూడా 11 దాటేసింది. అంటే 11 అడుగులు దాటేసింది అప్పటికే. దాటేసింది తర్వాత ఇక్కడ మేము అక్కడ అక్కడ వాచ్మెన్ లేపలు లేపుదామంటే ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి వసంత కృష్ణ దగ్గర ఫోన్ చేసి తర్వాత ఆయన రికమెండేషన్ తీసుకొని ఇక్కడ ఎత్తమంటే అప్పటికి ఈ గేట్లకి. అంటే మీకై మీరే ఈ గేట్లు తీసారా లేదంటే ఎవరన్నా అధికారులు ఇక్కడికి వచ్చి మీకు చెప్పారా? అధికారులు వచ్చారు అక్కడికి. అధికారులు వచ్చారు ఇక్కడ ఒక నైట్ 2 నైట్ల దాకా ఉండారు. ఉన్న తర్వాత ఇప్పటికి ఈ పారుదలకి బాగానే ఇక్కడ పారుదల పారింది. ఓకే, ఆ 11 అడుగులు దాటి ఎంత మేరకు వచ్చింది ఇంకా పైన? అది ముక్క పైకి బాగా నీళ్ళు. ఓకే, అంటే ఈ గేట్లన్నీ కూడా ఆ రోజు తీసారా? ఆ రోజు తీసాం. ఓకే, అంటే అక్కడ 11 అడుగులు దాటి ఇంకా పైకి వచ్చినాయి? పైకి వచ్చినాయి, పైకి వచ్చినాయి. మరి ఇది మునిగిపోలేదా మీరు ఉంటున్న నివాసం? అంటే మేము ఉంటే ఆదరికి బళ్ళు మొత్తం ఆదరికి వెళ్ళిపోయి మేము. ఆదరికి వెళ్ళిన తర్వాత ఈ షెడ్ లో రేంజ్ సీల్ ఉంటే రేంజ్ సీల్ తో విలేకరులు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరు వచ్చి ఈ కరెంట్ లేని టైంలో కూడా అప్పటికి ఎలగలేరు ఇటు ఎలగలేరు. మన కౌలూరుకి ఒక జాన్ గ్యాప్ తెగటానికి రెడీగా ఉంది. అటు ఆ ఊరోళ్ళు ఇటు ఈ ఊరోళ్ళు కూడా వచ్చి ఇక్కడ గొడవ మాకు లేపాల్సిందే, మా ఇక్కడ ఊళ్ళన్ని పాడైపోయి తట్టుకుంటే తెగిపోయి తట్టుకుంది అంటే అప్పుడు వాళ్ళు సపోర్ట్ తీసుకుని అప్పుడు వసంత కృష్ణ గారు ఫోన్ చేసి అప్పుడు ఆయన కింద వాళ్ళకి అటు విజయవాడ వాళ్ళకి కూడా ఫోన్లు చేసి అప్పుడు ఆ రికమెండ్. అంటే ఈ చుట్టుపక్కల ఉంటున్న ఎలగలేరు అలాగే ఇంకో ఊరు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి వారు డిమాండ్ చేయడం బట్టే ఈ గేట్లు లేపారా? అక్కడ ఎక్కడికి వచ్చారు. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు గారి నివాసం మునిగిపోకుండానే ఉండేందుకే ఈ గేట్లు లేపారంటూ చెప్తున్నారు, అది అవాస్తవంగా అయితే? అంటే మాకంతగా ఐడియా తెలియదు నాకు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సరే మామూలుగా అక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఆ తలుపులు లేపడం జరిగింది. జరిగింది. మరి పవర్ లేకుండా ఇది ఎలా ఈ పవర్లు అంటే మేము డోర్స్ తీసారు? మేము రేంచులతో అక్కడ అందరూ ఈ ఎలగలేరు కౌలూరు వాళ్ళు అందరూ వచ్చి రేంచులతోనే అడుగు అడుగు చొప్పున ఈ ఒకే మేము అది మా కుర్రోడు మేము అక్కడ నలుగురం కలిసి 6 తలుపులు లేపిన తర్వాత అప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు వీళ్ళు కలిసి తలుపులు లేపాల్సి వచ్చింది. లేపేసరికి అప్పటికి ఈ నీళ్ళు అనేది గొయ్య అక్కడ నేల కొట్టుకుపోయింది. మొత్తం కారణం అదేనా? అదే కారణం. కాకపోతే అంటే ఈ ఇల్లు మునిగిపోలేదా ఇది? ఇది అక్కడ ఇంకో 2 రోజులు కానీ పారటం అయితే ఈ షెడ్ కూడా పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి డాబా అక్కడ. కాకపోతే ఈ గేట్లు లేపటం వల్ల ఇదంతా మిగలటం అయింది. ఓకే, అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి నీరు అంటే ఇటు మళ్ళీ తిరుగురు ఇటు మైలవారం ఇటు ఇలా కట్ట వస్తుంది. కుండూరు నుంచి మొత్తం దగ్గరే ఒక 6-7 పాయలు కలిసి వస్తుంది అనమాట. ఆ పాయలన్నీ కలిసేసరికి అప్పుడు ఏమవుతుంది ఈ తోపుడు ఎక్కువేసరికి అందరూ ఈ తలుపులు కూడా కట్టేసి ఉండేగా ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా మునిగిపోతాయి అని ఈ తలుపులో రికమెండేషన్తో ఎత్తాల్సి వచ్చింది. ఓకే, బుడమేరు పొంగిపొర్లి బుడమేరుకి కొన్ని చోట్ల గండి పడడం వల్ల ఇప్పుడు బెజవాడలోని కొన్ని ప్రాంతాలను వరద నీరు ముంచెత్తినటువంటి నేపథ్యంలో విపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విపత్తు మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి విపత్తు అని, ఈ విపత్తుకు కారణం నారా చంద్రబాబు గారని, నారా చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోకుండా ఎలగనేరు ఈ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఈ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేశారు, దానివల్ల ఈ బుడమేరు పొంగి బెజవాడ మీదకి వచ్చింది నీళ్లు, ఈ వరద నీరు బెజవాడలో కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది అంటూ ఆయన నారా చంద్రబాబు గారి మీద అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఆరోపణలు చేస్తూ బురద జల్లుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ బుడమేరు చరిత్ర ఏంటి, ఈ బుడమేరు ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఈ బుడమేరుకి ఎక్కడి నుంచి ఈ వరద నీరు అనేవి వస్తాయి, అసలు ఈ బుడమేరు చరిత్ర ఏంటి, నిజంగా ఈ బుడమేరు పొంగి పొర్లడానికి మానవ తప్పిదమే కారణమా, ఒకవేళ మానవ తప్పిదమే కారణం అయితే దాని వెనుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ సైనికులు SSD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్లి సురేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బుడమేరు చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, బుడమేరు పొంగిపర్లి ఇప్పుడు విజయవాడలోని కొన్ని ప్రాంతాలు నీట ముడిగినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ ఎలగనేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడం వల్లే ఇప్పుడు విజయవాడ మునిగిపోయింది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే నారా చంద్రబాబు గారి మీద ఆయన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఈ బుడమేరు చరిత్ర ఏంటి, ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఈ వరద నీరు ఈ బుడమేరుకి ఎక్కడి నుంచి చేరుతుంది అంటే ఏం చెప్తారు?
ఇది దాదాపు ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడ మండలం నుంచి, తిరువూరు నియోజకవర్గం ఏకుండూరు మండలం నుంచి, ఇటు తెలంగాణకు సంబంధించిన మధిర నియోజకవర్గం నుంచి వాగులు, వంకలు, కాలువలు, చెరువుల్లో పొంగిన ఏదైతే వాటర్ ఉందో అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంది. ఇక్కడికి వచ్చి చేరిన తర్వాత ఇక్కడ 11 గేట్లు ఏ అయితే ఉన్నాయో, ఇది ఎలగలేరు రెగ్యులేటర్ అంటారు, మన ఎదురు కనపడేది ఎలగలేరు కిలోమీటర్ దూరంలో, మన కింద ఉన్నది కవులూరు, కవులూరు గ్రామం, ఈ రెండిట్ల మధ్యలో ఇక్కడ కడతాం జరిగింది అనమాట. సో జగన్ మనం అయితే ఎలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ 11 గేట్లు ఈ రెగ్యులేటర్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వంతెన మీద మనం నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లుగా నిజంగా ఈ ఎలగలేరు గేట్లు ఎత్తడం వల్లే ఆ తప్పిదం జరిగిందా, ఆ విపత్తుకి ఈ గేట్లు ఎత్తడానికి అసలు సంబంధం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సార్, అసలు ఈ విపత్తుకి ఇక్కడ గేట్లు ఎత్తడానికి సంబంధం ఉందా, అసలు ఈ బుడమేరు గురించి ఏం చెప్తారు? అదే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, వైసీపీ పార్టీ నాయకులకు కానివ్వండి, ఎవరికైనా సరే ఈ గేట్లు ఎత్తడం వల్లే ఆ కాలువ కట్టలు తెగిపోయినాయి, వరద పడిపోయింది అనేది ఉట్టి అబద్ధం. ఎందుకనంటే అవాస్తవాలు అంటారా? అవాస్తవాలు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే కాలువ, ఇది పోలవరం కెనాల్కి కలిపే కాలువ, ఇది ఎక్కడైతే వెళ్తుంది, ఈ కాలువ కింద సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో శాంతినగర్ అని ఏదైతే ఉందో అక్కడ 3 చోట్ల గండ్లు పడి దాన్ని పూర్తిగా ఇప్పుడు పూడ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే గేట్లు ఎక్కడ ఉన్నాయి, గేట్లు ఎత్తితే నీరు ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్ళిద్ది, మరి తెగింది ఎక్కడ, తెగింది దీంట్లో. అంటే ఇది ఎత్తటం వల్ల తెగింది అనేది పచ్చాబద్ధం. అసలు ఈ రెగ్యులేటర్ గేట్లు కనుక ఎత్తకపోతే ఇంకా అసలు పూర్తి విజయవాడ మునిగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉండేది అంటూ కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. దాని మీద ఏమంటారు? మనం వచ్చేటప్పుడు కూడా చూసాం, అటు పక్కన ఏదైతే అటు సైడ్ ఉందో అటు సగం దాదాపు 7-8 చోట్ల గళ్ళు పడ్డాయి, ఇటు పక్కన 2-3లు ఉన్నాయి. మళ్ళీ మనం వచ్చే దారిలో కూడా చాలా వీక్ అయ్యి సగం సగం గళ్ళు పడిపోయి ఆగిపోయి ఉంది. ఇది ఎలాంటి పరిస్థితి ఎత్తాల్సి వచ్చిందంటే, ఇది చూడండి, ఇక్కడ ఒకసారి చూపించండి. మీరు గనక చూస్తే దీని కెపాసిటీ అక్కడ 10 అడుగుల వరకు ఉంది, మీరు మార్క్ చేసి ఉంది, 10 అడుగుల వరకు కెపాసిటీ ఉంది. అవును, అక్కడ మార్క్ చేసి ఉంది క్లియర్ గా, అక్కడ 10 అడుగులు వరకు ఉంది. అంటే మొదటి రోజు నాకు తెలిసి ఈ వరద నీరు అక్కడ కనపడుతున్నటువంటి 10 అడుగులు దాటి 13 అడుగుల వరకు వచ్చి అక్కడ మనం కొంచెం చూసినట్లయితే ఆ చెట్ల పక్కన ఉన్నటువంటి భూమి కూడా కోతకు గురైంది. అంటే మొదటి రోజు వరద ఉధృతి ఏ రకంగా ఉంది అనేది మనం ఊహించుకోవచ్చు. మొదటి రోజు గనక ఈ గేట్లు గనక ఎత్తి ఉండకపోతే పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు కొంతమేరకు మాత్రమే బెజవాడలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ వరద నీరు ముంపుకు గురైనటువంటి నేపథ్యంలో ఈ రెగ్యులేటర్ గేట్లు గనక ఎత్తకపోయి ఉంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది అంటూ కూడా ఇక చాలామంది రాజకీయ విశ్లేషకులు మనకు చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ పరిస్థితి కూడా ఆ రకంగానే ఉంది. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఎలగనీరు రెగ్యులేటర్ దగ్గర అయితే ఉన్నాం. మనం అక్కడ చూస్తున్నట్లుగా సురేంద్ర కుమార్ గారు మనకు చెప్తున్నట్లుగా 10 అడుగుల ఎత్తు కలిగినటువంటి వాల్స్ అక్కడ నిర్మించినప్పటికీ అవి దాటి కూడా మొదటి రోజు వరద ఏదైతే వచ్చిందో అది దాటి 13 అడుగుల పైకి వరద ఉధృతి అయితే ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు. అలాగే ఆ వరద దెబ్బకే అక్కడ ఉన్నటువంటి భూమి, నేల ఏదైతే ఉందో అది కోతకి గురైంది. ఈ సార్ ఇంకొకటి చెప్పండి, ఈ రెగ్యులేటర్ గేట్లు కనుక ఎత్తకపోతే ఈ ఫ్లో అనేది మొత్తం ఇటుపోయేది కదా, ఈ వైపు వెళ్ళిపోయేది, ఈ వైపు మొత్తం ఉంటే ఏ ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది? ఇటు వెళ్ళినట్టయితే కౌలూరు కానివ్వండి, ఏలపోలు కానివ్వండి, ఆ కిందకి వెళ్ళిన తర్వాత పైండ్రపాడు, దానికి సంబంధించి ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఇటు మొత్తం వెళ్ళుకుంటూ కూడా విజయవాడ మీదకి వెళ్ళిపోయేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది విజయవాడ మీద తప్పనించి వేరే ఆస్కారమే లేదు. ఇప్పుడు ఎంత నీరైతే కృష్ణానదిలో కలుస్తుందో అంత కలుస్తూనే ఉండేది, కానీ ఎక్కువైన వరద ఏదైతే ఉందో అది మొత్తం ఇటే వెళ్ళిపోయేది. విజయవాడకి రావటం తప్ప వేరే మార్గం లేదు, ఎందుకంటే దాన్ని బలోపేతం చేయలేదు, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇలాంటి అనేక కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ పైన ఉన్న వెలగలేరు కానివ్వండి, ఇందాక మనం వెళ్ళాము అక్కడ ముచ్చేలంపాడు కానివ్వండి, అక్కడ వరకు ఈ ఫ్లో అయింది, ఓవర్ ఫ్లో అయిపోయి అక్కడ జగనన్న కాలనీ లేదంటే ఫుల్ అయ్యి పొంగిపోయే స్థాయికి వచ్చింది. అంత వాటర్ ఇక్కడ నిల్వ ఉండబట్టి ఇది కూడా పడిపోయే స్థాయికి వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని ఎత్తడం జరిగింది. సో ఇది ఎత్తటం వల్ల మాత్రమే ఈ గండ్లు పడిపోయి విజయవాడ పడిపోయింది, చాలా శుద్ధ తప్పు. ఓకే, ఈ పుట్టూరులో నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం కూడా ఈ బుడమేరులోనే కలుస్తాయా? అవును, అటు జీకొండూరు నుంచి వచ్చి పులివేరు నుంచి వచ్చే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జీకొండూరు సంబంధించిన వాటర్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడికే వస్తుంది. అటు కోతులు నాగులూరు అని కోతులు వాగ అని చెప్పేసి రెడ్డిగూడెం దగ్గర అయితే ఏదో ఉందో, ఏకొండూరు దగ్గర ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా వచ్చేసి
ఇక్కడ మనం ఏదైతే చెప్పామో మైలువారం దగ్గర నుంచి ముత్యాలంపాడ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా కలుస్తుంది. కలిసిన తర్వాత వ్యవసాయ అవసరాలకు సంబంధించి కొంత ఉపయోగించుకోవటానికి మాత్రం ఇది కట్టారు. సో ఎక్కువైన మాత్రం ఇది వదలాల్సి వస్తుంది. వదలక ముందే ఆ కట్టులన్నీ తెగిపోవటం వల్ల ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు అది చేయటం జరిగింది. ఓకే, అంతేగాని అసలు ఇదేదో ఉద్దేశపూర్వకంగా లేకపోతే చంద్రబాబు గారి నివాసం ఏదైతే ఉందో అది వరద నీటిలో మునిగిపోకుండా ఉండేందుకే ఈ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేశారు, ఈ ప్రవాహాన్ని దారి మరలించారు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. దాంట్లో అసలు వాస్తవం లేదంటారా? ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా, ఆ కాలువ కట్టి ఎక్కడ దిగింది, ఎక్కడి నుంచి వరద వెళ్తుంది, ఇప్పుడు కంట్రోల్ చేయకపోవటానికి కారణం ఏంటి, అక్కడే కదా గండ్లు పుడుస్తుంది, కింద కదా, అక్కడ కదా, ఇక్కడ కాదు కదా, దీని కింద కాదు కదా గండ్లు పుడుస్తుంది, అంటే ఆ వరద ఎక్కువైపోయి అటు వెళ్ళటం కదా, దాని వల్ల కదా వెళ్ళింది. ఇటు వల్ల వెళ్తే గేట్లు దేటి వల్ల లేపవచ్చు, తగ్గించుకోవచ్చు, దీన్ని కంట్రోల్ చేయవచ్చు, కానీ అది కంట్రోల్ చేయలేం కదా, పూర్తిగా ధ్వంసం అయిపోయింది కదా, ఆ పక్కన ఊర్లన్నీ కొట్టుపోతాయి కదా. ఇది అనుకోండి ఒక గంట తీయవచ్చు, ఒక గంట దించేసేయచ్చు, ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. ఇక్కడ అసలు చేసే పరిస్థితి కూడా, ఇది కూడా కొట్టిపోయే స్థితిలో వచ్చిన తర్వాత కాలం కట్లు అన్ని కొట్టుపోవటం వల్ల తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ బుడమేరులో ఏ ఏ వాగులు, ఏ ఏ పిల్ల కాలువలు నుంచి వచ్చేటువంటి వరద నీరు ఇక్కడ చేరుతుంది? దాదాపు ఇటు 30 కిలోమీటర్లు, ఇటు 30 కిలోమీటర్లు, ఇటు 40 కిలోమీటర్లు అండి. ఈ సరౌండ్లో గట్లు, గొట్లు, వాగులు, వంకలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఊరి నుంచి, ప్రతి ఒక్క ఊరికి ఒక చెరువు ఉంది, ఆ చెరువులో నిండిపోయిన తర్వాత వచ్చే వాటర్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. సో ఇది ఎప్పటికైనా ప్రమాదకరం అని ఇక్కడ అందరికీ తెలుసు. ఎంత తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గట్లు మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సగం సగం తెగిపోయినా కానీ అట్లా వదిలేయటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అంటే 2014లో ఎప్పుడైతే చంద్రబాబు గారు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, దాని తర్వాత ఈ జలవనరుల శాఖ నుంచి 198 అభివృద్ధి కార్యక్రమాలని ఆయన ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ బుడమేరుకు సంబంధించినటువంటి విస్తరణ పనులు, అంటే బుడమేరు ఆధునికీకరణ పనులు కూడా దాంట్లోనే ఉన్నాయి. కానీ ఒక్క సంతకంతో జగన్మోహన్ రెడ్డి ఆ పనులన్నింటినీ కూడా ఆపేశారు కక్షపూరితంగానే. అంటే ఈ క్రెడిట్ అంతా కేవలం చంద్రబాబు గారికే వస్తుందనే ఉద్దేశంతోనే ఈ పనులన్నింటి కూడా ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద వస్తూ ఉన్నాయి. ఏం సార్, నిజమేనా అది? చాలండి, అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అమరావతి రాజధానిగా ప్రకటన చేశారో ఆ రోజు నుంచి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయి ప్రతి ఒక్కదానికి అమరావతి మునిగిపోతుంది, చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోతుంది, విజయవాడ మునిగిపోతుంది, ఇది రాజధానికి అనుకూలమైంది కాదు, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదు, ఇక్కడ ఎలాంటి కంపెనీలు రాకూడదు, విజయవాడ దేనికి పనికిరాదు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతాయని చెప్పేసి ఆయన మొదటి నుంచి ఉంది. సో ఇక్కడ ఏది జరిగినా కానీ, ఏ తప్పిదం జరిగినా లేదంటే అది ప్రళయంగా వచ్చినా కానీ ఇదంతా మానవ తప్పిదమే, చంద్రబాబు గారి తప్పిదమే, ప్రభుత్వం తప్పిదమే, అసలు అమరావతి ఇక్కడ ఉండకూడదనే ఒక కక్షపూరిత రాజకీయంతో ఒక కక్ష పెంచుకొని అమరావతి అంటే ఆయనకి అసలు గిట్టదు, కళ్ళ కూడా వచ్చేసింది అనమాట. అమరావతి రైతులను కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కానివ్వండి, ఆ పేరు మీద ఎంత విధ్వంసం చూశాడు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద బురద జల్లుతూ ఇది మానవ తప్పిదమే, మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి ఈ విపత్తే ఇది అంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం నిజమే ఇది మానవ తప్పిదమే, కానీ ఆ మానవ తప్పిదం వెనక ఉన్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన ఈ బుడమేరు విస్తరణ పనులు ఆపేయడం బట్టే ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో అవి బలోపేతం కాలేదు, అందుకే ఈ బుడమేరుకి కొన్ని చోట్ల గండి పడింది అంటూ కూడా వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని మీద ఏమంటారు? అదే, వచ్చిన తర్వాత అసలు బుడమేరు గురించి పట్టించుకోకపోవటం, బుడమేరును పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వలన, అదే విజయవాడ చుట్టుపక్కల ఏదైతే ఊర్లు ఉన్నాయో, అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానివ్వండి, విజయవాడకి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి దాని అభివృద్ధి కోసం, అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్ కోసం అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. వాటిలన్నింటిని కూడా పూర్తిగా ఇది చేసేసి పక్కన పెట్టేయటం వల్ల ఈరోజు విజయవాడ మునిగిపోవటానికి పూర్తి కారణమైపోయింది. మీకు అవకాశం ఉంటే అసలుకి విజయవాడ, ఈ అమరావతి చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం చేశాడు, ఈ కాలంలో ఎలా ధ్వంసం చేశాడు, మట్టిని ఎలా దోసేసుకున్నాడు, ఆ నాయకులు ఎన్ని చెరువులు కట్టలను దోసేశారు, ఎన్ని రోడ్లు ధ్వంసం చేశారు అనేది మీకు పూర్తి వివరాలతో నేను అందిస్తాను. ఆల్రెడీ దాని మీద మేము ఫైట్ చేస్తున్నాము, ఇది రాష్ట్ర ప్రజలందరికీ వివరించాల్సిన అవసరం ఉంది. మీరు ఆల్రెడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఒక పిటిషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ పిటిషన్ సారాంశం ఏంటి, అసలు ఎందుకు మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేయడం జరిగింది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒకటను హైకోర్టులో ఒకటి వేసామండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే కొత్తూరు తాడిపల్లి పక్కన ఎదురుగా అయితే కొండలు అయితే కనపడతాయో, ఆ చుట్టుపక్కల ఏదైతే
రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉందో దాంట్లో విపరీతంగా తవ్వేసి పర్యావరణానికి విధ్వంసం చేస్తున్నారు, దోసుకుంటున్నారని దాన్ని తీసుకురావడం జరిగింది, స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అయినా కానీ దాని మీద ఇప్పటి వరకు కంట్రోల్ లేదు. అదే విధంగా ఇప్పుడు బుడవేరు ఏ విధంగా అయితే నాశనం చేశారో, పోలవరం కాలం ఏదైతే ఉందో దాని బలోపేతం కోసం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ మట్టి ఏదైతే ఉందో దాన్ని అలా ఉంచడం జరిగింది. ఆ పూర్తి మట్టిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గాని, అనిల్ కుమార్ కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, నందిగాం సురేష్ కానివ్వండి, అవినాష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా దోసేసుకొని పూర్తిగా కాలవకట్ల పక్కెంట మట్టిని మొత్తం దోసేసుకొని వేల కోట్లు సంపాదించారు. పొరపాటున రేపు పోలవరం కాలం కూడా ఇదే పరిస్థితి. పోలవరం కాలంకు సంబంధించినటువంటి మట్టిని కూడా అంటే వాళ్ళు వైసీపీ నాయకులు మిగల్చలేదంటారా? పూర్తిగా మేము ఆధారితలతో చూపిస్తాం. మీరు వస్తే అసలు రోడ్ లెవెల్ గా ఉన్న మట్టిని కాలువ ఒక 5 మీటర్ల కిందకు తవ్వేశారంటే రేపు ఆ కాలువ గట్టు కనుక తెగితే ఆ పక్కనున్న 9 వారం గానీ ఆ ఊర్లన్నీ మిగిలిపోయి మళ్ళీ విజయవాడ మీద పడిపోయింది. ఆ పోలవరం కూడా అవసరమైతే మిమ్మల్ని తీసుకెళ్తాం. ఈ బుడమేరు విస్తరణ పనులు గనక నిజంగా పూర్తి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక్కడ 15,000 క్యూసెక్కుల నుంచి 45,000 క్యూసెక్కుల వరకు ఈ వరద ఉధృతిని తట్టుకునేటువంటి శక్తి దీనికి ఉండేది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఒక్క సంతకంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆపేశారో ఆ తరువాతే ఈ విపత్తు సంభవించడం, ఇది ఇప్పుడు బుడమేరు పొంగిపరలడం జరుగుతుంది అంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్న పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ చుట్టుపక్కల మొత్తం చూసుకున్నా కానీ కొంతమేరకు అంటే బుడమేర ఏదైతే ఉందో బుడమేరుకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలు, బుడమేరు చుట్టుపక్కల మొత్తం చూసుకున్నా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ఈ భూముల్ని ఆక్రమించి ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ సహసిద్ధమైనటువంటి ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. దానివల్లే ఈ ప్రవాహం కూడా దిశ మార్చుకోవడం, దానివల్లే ఈ విజయవాడలో కొన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురవడం జరిగింది అంటూ కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ఈ బుడమేరుకు చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆ అక్రమ నిర్మాణాలను కూడా తొలగించాలి అంటూ కూడా ఇప్పటికే పర్యావరణవేత్తలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, అసలు ఎక్కడెక్కడ అక్రమాలు ఉన్నాయి? సార్ ఈ పైనుంచి కూడా ఈ వాగమ్మట ఏదైతే ఉందో, బుడమేరు వాగ అయితే ఏదో ఉందో అక్కడ అక్రమంగా ఆక్రమించుకొని అనేక మంది వైసీపీ నాయకులు అనేక కట్టడాలు కట్టారు. ఈ పక్కన కూడా అసలు ఎలాంటి అనుమతులు లేకుండా చేపల చెరువులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏది కట్ట కానుకొని అంటే ఆ కట్టెమ్మట అనుకుని నానే తెగిపోయింది కదా. ఇలా అంటే దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వ్యక్తి, ఇట్లన్నింటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి విజయవాడ చుట్టుపక్కల ఉన్న అన్ని కాలువల మీద, పర్యావరణం మీద దృష్టి పెట్టి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలగలేరు దగ్గర మనం ఉన్నాము. ఇది అంటే ఈ బుడమేరు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వాటర్ ఉధృతి అంతా కూడా? ఇది పైనుంచి మనం ఇప్పుడు ముచ్చాలంపాడు అనే విలేజ్ చూసాం, అక్కడ బ్రిడ్జ్ పడిపోయి అక్కడి నుంచి ఇక్కడ వరకు పూర్తిగా ముంపు ప్రాంతం అనమాట. ఇది దీంట్లో ఎక్కడ కనుక నీళ్లు ఆపించడం జరిగితే అక్కడ వరకు మునిగిపోయింది. అలాంటి పరిస్థితులు అనమాట. దాంట్ో అక్రమ కట్టడాలు, జగనన్న కాలనీలు ఏదైతే ముంపు ప్రాంతం ఉందో, ఇప్పుడు 1 మీటర్ వాటర్ వచ్చింగ్లోనే మునిగిపోయే ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అంటే ఆయనకు ముందు చూపు లేకోకుండా, అసలు ఎలాంటి దృష్టి లేకోకుండా, స్వార్థ రాజకీయాల కోసం ఆయన ఏం ఆలోచించుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించాలి. ఎవరికన్నా అనుమానాలు ఉంటే వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. జగనన్న కాలనీలు ఎక్కడ కట్టాడు, కట్టలు ఎలాగా ఉన్నాయి, కట్టల పక్కన ఎంత మట్టితో వేశారు, విజయవాడ చుట్టుపక్కల పరిస్థితులు ఏంటని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి కాదు. చంద్రబాబు గారికి అండగా నిలవండి, ప్రభుత్వానికి అండగా నిలవండి, మీకు సాధ్యమైనంత సహాయం చేయండి, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి, మన అందరం కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సో మనం చూసాం కదా ఎలగలేరు రెగ్యులేటర్ మీద అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే అంటే నిజంగా ఈ ఎలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తేయడం వల్లే ఈ బుడమేరు పొంగి విజయవాడని ముంచెత్తింది. ఈ ఎలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి అయినటువంటి నారా చంద్రబాబు గారి ఇంట్లోకి ఈ వరద నీరు ఎక్కడ చేరుతుందో అని ముందస్తు చర్యల్లో భాగంగా ఈ గేట్లు ఎత్తారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణలన్నీ అసాధ్యం. ఈ గేట్లు ఎత్తడానికి దానికి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు గేట్లు ఎత్తకపోయి ఉంటే మాత్రం పరిస్థితి మరోలా ఉండేది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నారు.